శరణాయ ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే అనమయ ప్రయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అనమయ సంకీర్తన వేదం కార్యక్రమంలోని 322వ భాగానికి అందరికీ స్వాగతం. అనమాచార్యుల వారి సంకీర్తనలు శరణాగతి కరదీపికలు. పదకవితకు పట్టం కట్టిన అనమాచార్యుల వారు తన యావత్ జీవితాన్ని సంకీర్తనాధారకు సమర్పించి ఆ సంకీర్తనాధారను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీదివ్య చరణాలను అభిషేకించటానికి ఉపయుక్తం చేశారు. అనమాచార్యుల వారి సంకీర్తనలు శరణాగతి మార్గదర్శనాలు. అటువంటి శరణాగతితో తన హృదయంలో నిత్యము అనవరతము ఆ శ్రీ వెంకటేశ్వరుని నిలుపుకున్నటువంటి అన్నమయ్య నిత్య సూర్యుడు. ఆ వైకుంఠంలో స్వామి చెంత ఉండి నిరతము సంకీర్తన గానం చేస్తున్నటువంటి అన్నమాచార్యుల వారికి ప్రణతలు సమర్పిస్తూ అన్నమాచార్యుల వారి సంకీర్తన శరణాగతి సంకీర్తన రాజ్యాన్ని ఈ వారం అన్నమయ్య సంకీర్తన వేదంలో అవతరిస్తున్నాం. ఈ చక్కటి సంకీర్తనను ఆ స్వామి శ్రీదివ్య చరణాలకు సమర్పిస్తున్న వారు శ్రీమతి శారదాదేవి గారు. ఈ సందర్భంలో వారికి అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఇక ఇదిగిదిగో ఆ శరణాగతి సంకీర్తన, స్వామివారి దయను అపారంగా అందుకున్నటువంటి సంకీర్తన. అన్నమాచార్యుల వారు అంటున్నారు, తపోశక్తితో సంకీర్తనా శక్తితో సంకీర్తనా ద్రవ్యంతో ఏమని ఓ శ్రీహరి ఓ శ్రీ వెంకటేశ్వర ఓ శ్రీమన్నారాయణ ఎరిగితి నమ్మితి ఇతడు దయానిధి మరగులు మెరగులు మరీక లేవు. మనందరికీ కూడా ప్రబోధిస్తున్నారు, ఉద్బోధిస్తున్నారు, సంకీర్తన సందేశాన్ని అందిస్తున్నారు. ఇదిగిదిగో ఎరిగితి నమ్మితి, ఆ స్వామిని నేను తెలుసుకున్నాను ఏమని, ఆతడు దయానిధి అని, తనను ఆశ్రయించినటువంటి భక్తులను కరుణించేవాడని, మ్రోచేవాడని, అలాగే రక్షించేవాడని, వాత్సల్యాన్ని కురిపించేవాడని, ఇక మరుగులు మెరగులు మరీక లేవు, ఇక సంశయాలతో పనిలేదయ్యా, ఆతడిని నీవు పట్టుకుంటే చాలు, ఆతడిని హృదయంలో నిలుపుకుంటే చాలు అని తన అనుభవమైనటువంటి సత్యాన్ని చాటెదనిది ఏ సత్యము సుండో చేటు లేది ఇతని సేవించినను అని మరి మరొక సంకీర్తనలో చెప్పినట్లుగా ఎరిగితి నమ్మితి. ఇక్కడ ఎరిగితి అనే ఒక చిన్న పదంలోనే ఆ జీవన సత్యం ఉంది, జీవిత సత్యం ఉంది. అసలైనటువంటి ఉన్న ఒక్క పరబ్రహ్మాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు. దానికి కావాల్సిందేమిటయ్యా అంటే మరొక పదం వస్తుంది, నమ్మితి. నమ్మిక కావాలి, ఆ భగవంతుని పట్ల విశ్వాసం కావాలి, ఆ నమ్మకమే ఆ స్వామిని తెలుసుకునేట్లు తెలియజేస్తుంది. దీనికి మనకు అనేక ఉదాహరణలు నిలుస్తాయి. ఒక నారదుడు నిలుస్తాడు, ఒక ప్రహ్లాదుడు నిలుస్తాడు, అంతెందుకు కలియుగంలో అన్నమాచార్యుల వారు నిలిచారు. ఇతడు దయానిధి శ్రీహరి శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్నట్లుగా నమే భక్త ప్రణశ్యతి అని మనకు భగవద్గీత భరోసా ఇచ్చినట్లుగా అతడు దయానిధి, అతడును ఆశ్రయించిన వారు, ఆ పరబ్రహ్మాన్ని ఆశ్రయించిన వారు, ఈ సకల సృష్టి అంతా నిండి నిబిడీకృతమైన చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వారికి ఆ నమ్మికకు ఎల్లలు లేవు. ఆతడు నిరతము మనల్ని రక్షిస్తాడయ్యా. ఇక దానికి సందేహము వలదు, మరగులు మొరగలు మరీక లేవు. మీరు సాధనతో ఆ స్వామిని అందుకోండి, నమ్మండి అంటూ దానిని చరణాలలో ఆ స్వామి యొక్క దయకు, అపారమైన దయకు, ఆ స్వామి యొక్క విశ్వ చైతన్యానికి, ఆ స్వామి సృష్టి అంతా ఆవరించి ఉన్నటువంటి వైనాన్ని ముచ్చటగా మూడు చరణాలలో ఆవిష్కరిస్తున్నారు ఆచార్యుల వారు. వేదోద్ధారణుడు విశ్వరక్షకుడు, అతడు వేదాలను ఉద్ధరించిన వాడు, మన మానవ జాతికి మార్గదర్శనమైనది, సృష్టికి మూలమైనటువంటి వేదాలను రక్షించాడట ఆ పరమాత్ముడు. అందుకే వాడు విశ్వరక్షకుడు. విశ్వం అంటే ఈ విశ్వాన్ని అంతటా నిండి ఉన్నటువంటి చైతన్యమే విష్ణువు. ఆ విష్ణువు విశ్వరక్షకుడయ్యా. ఆదిమూర్తి శ్రీ అచ్యుతుడు, ఆదిమూర్తి తొట్టతొలుతగా ఉద్భవించిన వాడు, ప్రభవించిన వాడు, అవతరించిన వాడు, వీడే ఆ పరబ్రహ్మము. అటువంటి ఆదిమూర్తి శ్రీ అచ్యుతుడు, చ్యుతిలేని వాడు. అంటే ఏ సకల సృష్టిలోనూ ఏ జీవానికైనా చ్యుతి ఉంటుంది, అంటే ఉద్ధరణ ఉంటుంది, అలాగే పతనము ఉంటుంది, కానీ ఆది అంతములు లేనివాడు ఆ అచ్యుతుడు, ఆ శ్రీ అచ్యుతుడు. ఆతడు శోధించి కొలిచితి సుముఖుడై మమ్మేలే,
ఏ దేశ మాపాల ఇతడే కలడు. ఎంత గొప్ప భరోసా అండి, ఎంత గొప్ప నమ్మకం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. శోధించి కొలిచితి ఈ పల్లవి ఎత్తుకోలే సంకీర్తన ఎత్తుకోలే ఎరిగితి అన్నాడు కదా, ఆ ఎరగటం ఎట్లా అంటే శోధించి కొలిచితి తపస్సుతో తన చిత్త సరోవరంలో ఆ స్వామిని నిలుపుకుని అన్నమాచార్యుల వారు సంకీర్తన తపస్సు చేసి ఆ తప ఫలంగా ఇక్కడ భగవంతుణ్ణి ప్రత్యక్షం చేస్తున్నారు. వారు ఆ స్వామి సుముఖుడై మమ్మేలే ఇంతగా ఆశ్రయించిన తర్వాత ఇంత నమ్మకంతో ఇంత విశ్వాసంతో ఎనలేని గాఢ అనుబంధంతో స్వామిని ఆశ్రయించిన తర్వాత అతడు మనల్ని రక్షించకుండా ఉంటాడా, మమ్మేలే మమ్మల్ని రక్షించాడయ్యా. ఏ దేశ మాపాల ఇతడే కలడు, ఏ దేశ ఎటు చూసినా ఏ దిక్కు చూసినా ఎందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అన్నట్లుగా అంతటా నిండి నిబిడీకృతమైన ఆ చైతన్య స్వరూపము మాకు కలడు. ఇక మాకు కరువే ఉందయ్యా, ఇక మాకు భయమే ఉందయ్యా అన్నాడు కదా స్వామి. శరణాగతి మార్గాన్ని మనకు భగవద్గీతలో బోధించాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నిటినీ విడిచి మామేకం నన్ను మాత్రమే శరణుజొచ్చుము, ఇక నీ యొక్క క్షేమాన్ని యోగాన్ని నేను భరిస్తాను నేను వహిస్తాను అన్నాడు కదా. అందుకే ఇక్కడ అతడు దయానిధి. ఇక ఆ దయానిధి యొక్క స్వరూపం మరింత విస్తృతమవుతుంది రెండవ చరణంలో. పరమ పురుషుడు ఆపన్నివారకుడు, వాడు పరమ పురుషుడు, అపుమాన్ విష్ణురితిఖ్యాత అంటారు కదా, ఉన్న పురుషోత్తముడు ఒక్కడే. అందుకే పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకుమయ్య కొనేటి రాయడ అన్నట్లుగా ఆపన్నివారకుడు, ఆపద అంటే మనకు తెలియకుండా వచ్చేటువంటి కష్ట నష్టాలను కూడా రాకుండా చేసేవాడు, ఒకవేళ వచ్చినా తొలగించేవాడు. హరి శాంతుడు నారాయణుడు. హరి చిత్తంలో మనం యోగ ధ్యానం ఎందుకు చేయాలి అంటే మానసికంగా శాంతంగా ఉండాలి. త్యాగరాజస్వామి వారు కూడా అంటారు కదా, శాంతము లేక మనకి మనశ్శాంతి లేక ఎలాంటి సౌఖ్యాలను కూడా, సౌఖ్యం అంటే భౌతికమైన సౌఖ్యం కాదు, భగవంతుణ్ణి మన చిత్తంలో సరోవరంలో నిలుపుకోవటానికి శాంతం కూడా ఒక ప్రాతిపదిక. అది అటు ఇటు ఉంటుంది, భగవంతుణ్ణి నిలుపుకుంటే శాంతం వస్తుంది, అలా భగవద్ ఆరాధనకు కూడా శాంతం అనేది ప్రాతిపదిక కావాలి. అలాంటి శాంతానికి ఒక సాకార రూపము ఎవరయ్యా అంటే హరి. హరి శాంతుడు నారాయణుడు, వీడే సకల సృష్టిని భరిస్తున్నవాడు. శరణంటి మితడు చేకొని కాచెను తర్వాతి పనుల తప్పదితడు. ఇక్కడ అంటున్నారు అటువంటి మూర్తిని, అటువంటి హరిని, అటువంటి పరమ పురుషుణ్ణి, అటువంటి ఆపన్నివారకుణ్ణి, అటువంటి నారాయణ్ణి శరణాగతితో చేరుకున్నామయ్యా, ఇక అతడు మన చేయి పట్టి కాచెను రక్షించెను. ఎందుకు రక్షిస్తాడయ్యా అంటే దయానిధి కాబట్టి. ఇక హృదయాంతరంగుడు ఈశ్వరేశ్వరుడు, మన హృదయము మన చిత్తము భగవంతుణ్ణి అందుకోవటానికి ప్రధానమైనటువంటి వేదికలు భూమికలు పీఠములు, అటువంటి హృదయంలో అక్కడ కల్మషం లేని భక్తితో ఆడంబరం లేని భక్తితో నిరతమైన భక్తితో అనవరతమైన భక్తితో అవిచ్ఛిన్నమైనటువంటి భక్తితో నిరాఘాటమైనటువంటి భక్తితో ఆ ఈశ్వరేశ్వరుణ్ణి ఆ దేవతలందరికీ ప్రభు అయినటువంటి పరంధాముణ్ణి పరమాత్ముణ్ణి పరబ్రహ్మ స్వరూపాన్ని కొలవ అయ్యా. ఇదిగో వాడు కలియుగంలో ఎలా ఉన్నాడయ్యా అంటే ఇదిగో శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాచలంలో ఏడు కొండలపై కొండలలో నెలకొన్న కోనేటి రాయుడై వాడు వెలుగొందుతున్నాడు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు, సంసృత్యుడై తిరువెంకటాద్రి విభుడు అన్నట్లుగా ఆ స్వామి ఆ స్వామిని సేవించవయ్యా. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము అని ఆ స్వామి పాదాలను సేవించవయ్యా. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అన్నట్లుగా అతడు నిన్ను అభయ వరద హస్తాలతో రక్షిస్తాడు అంటూ వెదకెతి మీతడు విడువడు మమ్మిక తుదకును మొదలికి దొరికినవాడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆది అనాదికి తుదకు మొదకు మొదలకు అంటే ఈ అంతటికీ కూడా ఏలికైన వాడు మనల్ని విడవడు. తనలో తన మోక్షం అనేది ఏమిటయ్యా అంటే భగవంతుడి సన్నిధానానికి చేరుకోవటమే మోక్షం, అది నిత్య సూరత్వము. అటువంటి గొప్ప పదవిని మనకు అందిస్తాడు. వెదకితి మీతడు విడవడు మమ్మిక, మనల్ని ఇంకా విడిచిపెట్టడు ఆ పరంధాముడు అంటూ ఎంత ఆనందానికి ఆలవాలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం
స్వరూపాన్ని మనం ముందు చేరుస్తూ మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తూ తాను అనుభవించినటువంటి ఆ ఆనందాన్ని ఆ పండు వెన్నెల అని మనం పండు వెన్నెలను చూసి ఎలా పరవశిస్తామో ఆనందానికి కూడా ఒక రూపం కల్పిస్తే అట పండు ఆనందం ఉంటుందేమో అటువంటి నిండిన పూర్ణానందాన్ని బ్రహ్మానందాన్ని పరమానందాన్ని మనకు సంకీర్తన ద్వారా అందించే అన్నమయ్యకు ప్రణతులు సమర్పిస్తూ వచ్చే వారం మరో చక్కటి సంకీర్తనతో కలుద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు. అన్నమయ్య పదయస్తు.